విజయనగరం జిల్లా చీపురుపల్లిలో పెరిగిన ఆర్టీసీ ఛార్జీలకు నిరసనగా టీడీపీ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు చీపురుపల్లి నియోజకవర్గ టీడీపీ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ర్యాలీగా చీపురుపల్లి మూడు రోడ్డు కూరలో మానవహారంగా ఏర్పడి నిరసన తెలుపుతూ ప్రభుత్వంకి సీఎం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీడీపీ నాయకులు కామనాయుడు కేత్రిమూర్తులు మాట్లాడుతూ ప్రభుత్వ పెద్దలు దోచుకోవడం దాచుకోవడం పద్ధతిని అనుసరిస్తున్నారని ఎద్దేవా చేశారు. రోజుకో విధంగా ప్రజలను దోచుకుంటున్నారని ప్రజలంతా గమనిస్తున్నారని తగిన బుద్ధి చెప్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఏ అధికారంలోకి వచ్చావో నీకు ఒక కట్టు స్వాదులు ఉన్నాయి. మడమ తిప్పం మాట తప్పం. అధికారం వచ్చిన దగ్గర నుంచి ఈరోజు వరకు కూడా మాట తప్పడం నీది ఒక దినచర్య అయిపోయింది. సినిమా చూడడానికి సామాన్యుడి కోసం తగ్గిస్తాననేది వారం రోజుల్లో తిరిగి పెంచినటువంటి వ్యక్తిని సామాన్యులు ప్రయాణించేటువంటి బస్సు రేట్లు పెంచేసి నువ్వు మరి ఏది హామీ ఇచ్చావు, ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఈ ఆంధ్రదేశాన్ని చీకటి రాజ్యం చేశావు, దోపిడీ రాజ్యం చేశావు. పంచుకోవడానికి వీలుగా మంత్రివర్గాలు మార్చుకున్నావు, దోపిడీ సమానంగా చేద్దామని అటువంటి రాజ్యాన్ని నువ్వు నడుపుతున్నావు. తెలుగుదేశం ముందు నుంచి కూడా ప్రజల పక్షాన ప్రజల సంక్షేమ పక్షాన నిలబడింది, మరి అది చూస్తూ ఊరుకోదు. అందుకే ఈరోజు సామాన్యుడు నడ్డి విరిగేటట్టుగా మీరు కరెంటు ఛార్జీలు బస్సు ఛార్జీలు పెంచడాన్ని నిరసిస్తూ మరి ఆందోళన కార్యక్రమాలు చేపడుతుంది. ఇప్పుడు కూడా ప్రజాపక్షాన ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అలా పోరాడుతూనే ఉంది. జగన్మోహన్ రెడ్డి నువ్వు గుర్తుంచుకో, నీకు దిగిపోయేటువంటి రోజు దగ్గర పడింది. సాధారణమైన ప్రజలు ఏ విధంగా బతుకుతున్నారనే ఆలోచన కూడా ఈ జగన్మోహన్ రెడ్డి లేదు. తప్పకుండా ఇక్కడ ఉన్న మంత్రి గారు కానీ, ఇక్కడ ఉన్న ఎంపీ కానీ, ఇక్కడ ఉన్న చైర్మన్ కానీ ఏ కోసాన్ని ఏ దేన్ని పట్టించుకోవట్లేదు. వాళ్ళు ఎంత వేగం సంపాదిస్తావు, అంత వేగం సంపాదించిన తర్వాత ఆ దాచుకున్నది దోచుకుందాం ఎక్కడో పెట్టుకుందాం ఆలోచన తప్ప ప్రజల కోసం ఆలోచించే పరిస్థితిలో లేరు. తప్పకుండా ప్రజలు వాళ్ళందరికీ కలిపి బుద్ధి చెప్పాలంటే ప్రభుత్వం మారాలి, ఈ ఇక్కడ నాగార్జున గారు గెలవాలి, అక్కడ సీఎంగా మన చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయాలి. అలా అయితే ప్రజలు తప్పకుండా ప్రజలకి మేలు జరుగుతుందనే ఆలోచన మేమందరం ఈ రోజున